కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పిసిసి చీఫ్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత ఉత్తమ్ కు ప్రాధాన్యత తగ్గినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్టు సమాచారం. కనీసం తనను పార్టీలో పట్టించుకోవడం లేదని ఉత్తమ్ అసంతృప్తితో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రీసెంట్ గా పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ లో చేరికపై కూడా తనకు ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఉత్తమ్ ఫీల్ అవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో ఆయన గత కొద్ది రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కొద్ది రోజులుగా ఉత్తమ్ దంపతులు సీఎం కేసీఆర్ తో కూడా టచ్ లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట సీఎం కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎంపీ టికెట్ ఆఫర్ చేయగా ఉత్తమ్ మంత్రి పదవి కన్ఫర్మ్ చేస్తే పార్టీలోకి వస్తారని చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో సీఎం కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూరాబాద్ టికెట్, ఆయన సతీమణికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. భారీ బహిరంగ సభ ద్వారా సీఎం కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్టు సమాచారం. తెలంగాణ 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 తె